దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5-6 వచనాలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా మా ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు, ఇన్నాళ్ళ నుండి మేము చేస్తున్న ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయో, ఎందుకో దేవుడు కూడా మమ్మల్ని కనికరించడం లేదు, ఎందుకో ఈ కష్టాలు తీరటం లేదు, ఈ సమస్యలు తొలగిపోవటం లేదు, మా వ్యాధి తగ్గటం లేదు, మా జీవితంలో ఏంటో ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళో అని మీలో మీరు ఒకవేళ నలిగిపోతున్నారేమో. ఈ వాగ్దానం వింటున్న మీతో ప్రభు చెప్తున్న మాట, మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేయబోతున్నారు. ఆయన ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వబోతున్నారు. ఆయన తన రక్షణార్థమైన దక్షిణ హస్తబలం చూపబోతున్నారు. ఆయన తన హస్తబలమేంటో, తన దక్షిణ హస్తబలమేంటో ఆయన చూపించి రక్షించబోతున్నారు. ఈ వాగ్దానం అక్షరాల బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తుల జీవితాల్లో నెరవేరింది. మీ అందరికీ తెలుసు, భక్తుడైన యెహోషాపాతు, ఆయన ఒక దేశానికి రాజు, నలుదిశల శత్రువులు చుట్టుముట్టారు ఆయన ఒకసారి. నలువైపుల నుండి చుట్టుముట్టిన శత్రువుల వార్తను వినగానే ఎంతటి వానికైనా భయమే కదా, ఎంతటి వానికైనా భయమే. ఆ భయంతో గుళ్ళోకి వెళ్ళిపోయాడు ఆయన. గుళ్ళో మోకాళ్ళు వేశాడు, కన్నీళ్లతో ఇక ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా, మా పూర్వీకులకి ఎవరికి ఏ కష్టం వచ్చినా వారు ఇదే గుళ్ళోకి వచ్చి వారు మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించగా వారికి ఉన్న కష్టం తీర్చావు, ప్రార్థనలు ఆలకించావు, జవాబులు ఇచ్చావయ్యా. అయ్యా, మా దేవా, దయచేసి నా ప్రార్థన ఆలకించయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, దయచేసి మా పక్షాన కృప చూపించండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఆ శక్తితో యెహోషాపాతు ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించి ముందు అతన్ని ధైర్యపరిచాడు, అతన్ని బలపరిచాడు. ధైర్యపరచడం బలపరచడం మాత్రమే కాదు, దేవుడు అతన్ని నేను వస్తాను నీతో కూడా యుద్ధానికి, గొప్ప జయం నీకు ఇస్తాను అని చెప్పి అతన్ని బలపరిచాడు. ఎప్పుడైతే బలపరిచాడో ఇక దైవ సన్నిధిలో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇక వారు పాడుచూ స్తుతిస్తూ ఉన్న సమయంలో దేవుడు దిగివచ్చాడు తన సైన్యంతో, తన దక్షిణ హస్త బలమేంటో చూపించాడు. అద్భుత రీతిలో గొప్ప విజయాన్నిచ్చి వచ్చిన వారంతా, నలువైపుల నుండి వచ్చిన శత్రువులంతా హత్తులైపోయేటట్టు చేశాడు. ఇక ఎవరు లేరు, అందరూ హత్తులైపోయారు. వారు తెచ్చిన బోల్డంతా కొల్లసొమ్ము ఉంది, వెళ్ళి ఆ కొల్లసొమ్ము తెచ్చుకోండి అని ప్రభు చెప్తే ఆ కొల్లసొమ్ము తెచ్చుకోవటానికి మోయగలిగిన దానికన్నా ఎక్కువ అన్నిటిలో విలువైన వాటిని వారు తెచ్చుకోవటానికి 3 రోజులు పట్టింది. ఎంత కొలసం దేవుడిచ్చాడు ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆయన దక్షిణ హస్త బలమేంటో చూపించాడు అక్కడ శత్రులకి. అక్కడ మాత్రమే కాదు, ఇజ్రాయేలీని తరతరాల నుండి బాధించి వేధించి హింసించి బానిసలుగా ఎంతో నలగొడుతున్న ఇజ్రాయేలీలో వారి పరిస్థితిని చూచాడు దేవుడు. వారు పెట్టిన మొరలు దేవుడు విన్నాడు, వారి కన్నీరు చూచాడు. ఇక దేవుడు దిగొచ్చాడు, దిగివచ్చిన దేవుడు వారి ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడు, అద్భుత రీతిలో జవాబిచ్చాడు. వారిని బాధిస్తున్న ఐగుప్తీయులపైకి ఆయన హస్త బలమేంటో చూపించాడు. హస్త బలం చూపించి 9 తెగుళ్ళు వారి మీదకు పంపించి వారిని మొత్తాడు. ఎవరైతే వద్దు దిక్కున్న కాడ చెప్పుకోండి నేను పంపను అన్నాడు ఫరో, అతడే దన్నం పెట్టేశాడు. 10 తెగులు రాగానే దన్నం పెట్టి వెళ్ళిపోండి అయ్యా, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, దయచేసి ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి అని దన్నం పెట్టి మరీ పంపించాడు. బయలుదేరి వెళుతున్న సమయంలో
వారిని మళ్ళీ ఈడ్చుకెళ్ళిపోవాలని రథాలు గుర్రాలు వేసుకొని వచ్చినప్పుడు సరికి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారండి. సముద్రం ఎలా దాటాలని వీరు అనుకుంటున్నారు. ఈ లోపల వాళ్ళు ఇనుప రథాలు గుర్రాలు వేసుకొని వచ్చేసారు. వచ్చేసిన ఆ శత్రువులందరినీ ఆయన హస్తబలం చూపి వాళ్ళందరినీ అలాగే ఆపాడు. అక్కడ ఎదురుగా ఉన్న సముద్రాన్ని ఆయన హస్తబలం చూపి సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అవతల ఒడ్డుకు చేర్చి మరలా ఆయన ఇటువైపుగా ఉన్న హస్తాన్ని తీస్తే వాళ్ళంతా బయలుదేరి సముద్రంలోకి వచ్చేసారు. తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు సముద్రంలో. సరిగ్గా మధ్యలోకి రానిచ్చి ఆయన మరలా తన హస్త బలం చూపాడు. మొత్తం రెండు పాయలు కలిసిపోయి సముద్రంలో అందరూ చనిపోయారు. దేవుడు తన హస్త బలం చూపితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలన్నిటిపైన దేవుడు తన హస్తబలం చూపబోతున్నాడు. మీకున్న వ్యాధిపైన ఆయన హస్తబలం చూపబోతున్నాడు. మీకున్న ఆర్థిక ఇబ్బందులపైన ఆయన హస్తబలం చూపబోతున్నాడు. ఆయన దక్షిణ హస్తబలం చూపిస్తే ఖచ్చితంగా మీరున్న సమస్యలన్నిటిలో నుండి మిమ్మల్ని ఆయన రక్షించగలడు. ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబులిచ్చి సఫలపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మన ప్రార్థనలన్నీ మన మంచి దేవుడు సఫలపరచునుగాక. ఆయన తన దక్షిణ హస్తబలం చూపి మనలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన రక్షించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, వీరి ప్రార్థనలన్నీ దయచేసి సఫలపరచండి. మీ దక్షిణ హస్తబలం చూపి నీ ప్రజలను దయచేసి మీరు రక్షించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.